ఒక్కే మా అక్కలు ఒకేనా కదా? కాదు, నేర్లకి అలాంటి అక్క ఉన్నందుకు. నేర్లకి ఎందుకంటే మన ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయాం కదా. మజా కూడా రావు బేబీ, ఇది నీ సీటా. అసలు నా సీట్ లోకి నువ్వు ఎందుకు వచ్చావు? ఏం డౌటా? స్టీరింగ్ బ్రేక్ బండి అయిపోయిందండి. అమ్మాయి అదే డోలి డోలి. ఏంటనమ్మా, ఏరియా మారిపోయింది, బండి అయిపోయిందంట అమ్మా. ఏమో నాకేం తెలుసు. మిస్టర్ డైమండ్, నీ బుగ్గి మీద లిప్స్టిక్ వేయడాయా? లిప్స్టిక్? మీరేం కంగారు పడదు, అసలు రాత్రి ఏం జరిగింది? అతని బుగ్గని అతనే ముద్దు పెట్టుకున్నాడా? ఇదేదో చార్మినార్ వెళ్ళి తాజ్మహల్ ముద్దెట్టుకున్నట్టు లాజిక్ ఏది? ఇక్కడ నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. అసలు ఏరి అంటే మనం ఇక్కడ దాకా రావటం ఏంటి? గంట పనికి రెండు రోజులు వేస్ట్ వేస్ట్. అసలు డైమండ్ డైమండ్ ఎక్కడ డైమండ్? డైమండ్ డైమండ్ అంటావు కానీ నువ్వే ఒక డైమండ్ అయ్యా. 4 గంటల్లో రాత్రికి రాత్రి 700 కిలోమీటర్లు తీసుకొచ్చావంటే ఎంత టెరిఫిక్ డ్రైవింగ్? 700 కిలోమీటర్ల ఇంకా ద్వారక 50 కిలోమీటర్స్ ఉన్నాయా? రాత్రికి రాత్రి 700 కిలోమీటర్ ఎలా తీసుకొచ్చాను? 700 కిలోమీటర్ తీసుకొచ్చిన అడుగుతావంట? అదే ఎలా తీసుకొచ్చాను ఎలా చెప్తావు? అడిగితే రాత్రి కొబ్బరి కోలా దెబ్బకి కడుపులో తుఫాను చల్లరేగింది. ఇది ఎక్కడ? ఏంటి ఏంటి, నేను సర్వెంట్ లా కనపడుతున్నా? సర్వెంట్ లా కనపడుతున్నా? నేను వచ్చిన దేనికి ఇక్కడ జరుగుతుంది ఏంటి? హెల్ప్ బండి అమ్మా వస్తున్నా. ఏంటమ్మా సతీయా, ఈ జలపాతాన్ని చూస్తుంటే చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. ఇక్కడే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే. ఏమి డ్రెస్ రాకు ఒక ఏ తేదాలనే ఉన్నాయి కానీ డ్రైవర్ వీరబాబులా రెచ్చిపోతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, సంతోషంగా ఉన్నాడు. వెళ్ళిపోదాం రామ్మా హోటల్ స్నానం. సార్ సార్ ఏంటండి ఏంటండి ఇది? స్నానం చేస్తే వద్దంటారా? ఇలాంటి జలపాతంలో తప్పకుండా అందరూ స్నానం చేయాలి, ముఖ్యంగా ఆడవాళ్ళు. వాళ్ళు స్నానం చేస్తే ఒళ్ళంత వజ్రం అవుతుంది, మనసు మాణిక్యం అవుతుంది. మీరు అలా వెళ్ళి తప్పకుండా సాయంత్రం దాకా హ్యాపీగా స్నానం చేయండి. ఐ డోంట్ నీడ్ యువర్ పర్మిషన్. అమ్మా మీరెక్కడికి? అమ్మాయి సాయంగా వెళ్దాం. మరి ఇది ఇది పోస్ట్పోన్ చేసే అయిపోయావు? ఇలా ఆపితే కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి గుండె కొట్టుకుని మిషన్ అయిపోతుందని ఇండియా టుమారోలో చెప్పారు. మరి చోటు చోటు అటు ఉందయ్యా, తెలిసి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అమ్మాయి నేను చూసుకుంటాను, వెళ్ళి అన్లోడ్ చేయవయ్యా. Thank you.
చేపంత కూడా చేసిందమ్మా. అవును తాతయ్య, మనిషి అంత చేప నీటిలో చేపలకు కూడా నగల మీద మోజు పెరిగిపోతుంది అనమాట. వాట్ ఏ చేంజ్ ఇట్ ఈస్. అది ఏ ఒరిజినల్ డైమండ్ నెక్లెస్ అని అనుకుని ఉంటుంది పిచ్చి చేప. కానీ అమెరికా ఎగ్జిబిషన్ లో కొన్ని గాజురాల నెక్లెస్ అని తెలిస్తే ఫీల్ అవుతుంది పాపం. అదేనమ్మా, మనం బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో పిచ్చి గ్రహం మనల్ని వెంటాడుతోంది. ఇక లాభం లేదు, ఫినిషింగ్ టచ్. పిచ్చి గ్రహం కాదు, మొండి గ్రహం, శతమొండి గ్రహం. స్టూవర్ట్ ఫోరం స్కూల్లో ట్రైనింగ్ అయ్యి చంబల్ వ్యాలీ యూనివర్సిటీలో కంప్యూటరైజ్ గజ దొంగని డిగ్రీ తీసుకున్న గజ్జల బాబురావు. మా దొంగలకు చాలా సెంటిమెంట్ అయ్యా, మాకు కావాల్సింది వస్తువులే, కానీ మీరే అతి తెలివితో మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. అప్పుడు వ్యాన్ తోయమన్నప్పుడు సూట్ కేస్ వ్యాన్ లోనే పెట్టేస్తుంటే నాకు కావాల్సిన నెక్లెస్ మాత్రం నేను తీసుకుని మీ లగేజ్ హ్యాపీగా కొరియర్ లో పంపించేసిండేవాడిని. ఇప్పుడు ఏంటి ఏంటి ఏమైంది? మీ ప్రాణాల మీద మీరే తెచ్చుకున్నారు. ఎందుకయ్యా, ఎందుకు నన్ను హంతకుండా చేస్తున్నారు? ఎందుకు నన్ను హంతకుండా చేస్తున్నారు? ఏంటయ్యా బాబు, డ్రైవరు కాస్త రాకుండా మారిపోయావు. అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వెవరు? నా బ్యాక్గ్రౌండ్, నా డేట్ ఆఫ్ బర్త్, నా బయోడేటా అంత తర్వాత. ముందా పెట్టు తెరిచి, నేను అడిగింది నాకు పెట్టు తెరువు. మిస్టర్ ఫ్రెడ్రిక్సన్. ఫ్రెడ్రిక్స్ అన్న ఆడేవాడు. మా పేరు పెద్ద గద్దల పేరయ్య. పెద్ద గద్దల 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 గద్దల. మరి ఈ అమ్మాయి పేరు సమంత విక్టోరియా. విక్టోరియా విక్టోరియా ఏంటా? బ్యాక్టీరియా లాగా. దాని పేరు సత్యవతి. ఇలియాస్ సత్య. ఇది సత్య. మరి నువ్వు ఎవరు? నువ్వు ఫ్రెడ్రిక్స్ పేరయ్య. అది సత్య. విక్టోరియా కదా. మరి ముందు అసలు మీ పేరు లేనని నాకు ఎయిర్పోర్ట్ లో చెప్పండి. అరే మీ వెనక ఒక దొంగ ఫాలో అవుతున్నాడు, వాడికి డీటెయిల్స్ చెప్పాలి జ్ఞానం లేదు మీకు? ఎందుకు వెళ్ళి వచ్చాయి? మీ పేర్లు దాచి నా జాత ద్వారకా యాత్ర చేద్దామని. నువ్వైనా చెప్పచ్చు కదా, ఎక్కమంటే వెనక్కి ఏమైనా ఎక్కేశారు, తాగేశారు, బాగా తినేశారు, డాన్స్, వాటర్ ఫాల్స్, స్విమ్మింగ్. బాబు నువ్వు అనుకున్న వాళ్ళ మేము కాదు, మమ్మల్ని వదిలేయి బాబు. ఏంటి వదిలేది? రెండు రోజులు అయింది, నీ వల్ల నా బడ్జెట్ అంతా వేస్ట్. ఏది సూట్కేస్ తింటే ఏదో ఒకటి ఇవ్వండి. మొదటి నుంచి నాకు నీ మీద అనుమానమే. నీలాంటి బడా దొంగల్ని 10 మందిని అమెరికాలో నడి రోడ్డు మీద ఒకేసారి కలిసి పారేశాను. మై గ్రాండ్ డాటర్ గన్. యా మోర్ పవర్ఫుల్ దెన్ ఐ. yes, so I will close, I will throw it. చూసారా మీరిద్దరు ఎలా ఫూల్స్ అయిపోయారు? అసలు ఇదంతా నేను ఎందుకు చేశానో తెలుసా? మా డైమండ్ ట్రావెల్స్ వాళ్ళు ట్రావెలర్స్ హైవేలో వెళ్తుంటే సడన్ గా రాబర్స్ వచ్చి అటాక్ చేస్తే వాళ్ళ నుంచి ఎలా డిఫెండ్ చేసుకోవాలో చూపించడం కోసం. ఈ రోజు మీ ఇద్దరికి చేసి చూపించాను, మీరు ఈ టెస్ట్ లో పాస్ అయ్యారు. సో యు పాస్ ద టెస్ట్. సో కమ్ ఆన్ కమ్ ఆన్, లెట్ us కంటిన్యూ అవర్ జర్నీ. కమ్ కమ్, మీరు వెళ్ళి కూర్చోండి, హ్యాపీగా ఉండండి. డోంట్ ప్లే గేమ్స్. చూడు, ఆడదాన తల్లొప్పు చేతిలో పన్నుంటే బాగుంటుంది, ఇలా చేతిలో పిస్టల్ ఉంటే ఏ మాత్రం బాగుండదమ్మా. నో, పిస్టల్ ఉంటేనే నీలాంటి వాళ్ళకి మేం ట్రైనింగ్ ఇవ్వగలం. గో బ్యాక్. వెళ్ళండి. ఓకే, ఎవరయ్యా చేతులు పిస్టల్ పట్టుకుని బెదిరి చేసింది? టూ మచ్. సరే వేస్ట్ టైం అంతా వేస్ట్, 2 రోజులు వేస్ట్ అయిపోయింది వెళ్తా. ఇక వద్దు మనకి బ్యాక్ టు ముంబై, ముంబై బెటర్ మనకి. ఇటు ద్వారకానా? అటు ముంబై. ఓకే, ఏరే కాం ముంబై వచ్చాం.